హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సరిగా మోడెన్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో లైనింగ్ బ్లౌజ్కి హ్యాండ్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలను ఫినిషింగ్ నీట్గా రావాలంటే ఎలా స్టిచ్ చేసుకోవాలను ఈ రోజుటి వీడియోలో మీకు చూపించబోతున్నానండి ఫస్ట్ నేను శారీలో ఉంచేసి ఒక స్ట్రైట్ పీస్ తీసుకున్నానండి అది కూడా వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వెడల్పు ఉన్నటువంటి స్ట్రైట్ పీస్ను కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా మనం తీసి పెట్టుకుని ఈ ఈస్ట్ పీస్ని రైట్ సైడ్ రాంగ్ సైడ్ అనేది ఒక్కసారి చూసుకొని రైట్ సైడ్ కింది వైపుకి రాంగ్ సైడ్ పైకి ఉండి ఈ రాంగ్ సైడ్ లోపల థ్రెడ్ నండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా థ్రెడ్ పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ ఈ థ్రెడ్ స్టిచ్ చేసుకునేటప్పుడు మీరు కుట్టే కుట్టు థ్రెడ్ మీద పడకుండా చూసుకోవాలండి అలాగని మనీ థ్రెడ్ మీద పడకూడదు కదా అని అటుపక్కకు ఎక్కువకెళ్ళి ఎక్కువ లూజ్ లూజ్గా కూడా కుట్టుకోకూడదు అనమాట పర్ఫెక్ట్గా థ్రెడ్ ఆనుకొని పక్కనే కుట్టు వచ్చేటట్లు కొంచెం నిదానంగా చూసి స్టిచ్ వేసుకోవాలి లేదంటే థ్రెడ్ లూజ్గా వచ్చింది అనుకోండి మనకు పైపింగ్ అనేది ఫినిషింగ్ రౌండ్గా రాదనమాట అక్కడ కూడా కొంచెం లూజ్గా ముడతలు వచ్చినట్లు వస్తుంది ఇంకొక విషయం అండి మీరు ఇక్కడ క్లాత్లో థ్రెడ్ స్టిచ్ చేసుకున్నప్పుడు ఎంతసేపు క్లాత్ను కానీ థ్రెడ్ను కానీ లాగినట్లు పట్టుకోవద్దండి చాలా స్మూత్గా అంటే ఫ్రీ మూమెంట్లో మీరు ఈ థ్రెడ్ని క్లాత్ని రెండింటిని కలుపుకొని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ వెనక వైపు నేను ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా నేను బ్యాక్ సైడ్ కూడా జస్ట్ ఇలా లాగినట్లు అంటే చాలా సున్నితంగా లాగినట్లు అనేసి పట్టుకున్నారంటే సరిపోతుంది ఇక్కడ నేను పాదం ఏం మార్చట్లేదండి నార్మల్ పాదంతోనే స్టిచ్ చేసుకుంటున్నాను సో మీరు పాదం మార్చైనా స్టిచ్ చేసుకోండి లేదంటే నార్మల్ పాదంతో కూడా మీరు నీట్గా ఈ విధంగా సన్నగా థ్రెడ్ అనేది స్టిచ్ చేసేసుకోవచ్చు చివరి వరకు స్టిచ్ చేసుకోండి చూసారా ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా థ్రెడ్ కూడా ఎంత ఫిట్గా వచ్చిందో ఇక్కడ మీకు ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా కట్ చేసుకోండి ఇంకా నేను వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అండి కొంచెం ఎక్స్ట్రాగానే తీసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు అది సిల్క్ శారీ కదా మనం స్టిచ్ చేసేటప్పుడు పీసులు పీసులు పోతూ ఉంటుంది సో అందుకని కొద్దిగా ఎక్స్ట్రాగానే తీసుకున్నాను మనం ఫినిషింగ్ అంతా కుట్టుకున్నాక లాస్ట్లో ట్రిమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని సో థ్రెడ్ ఫస్ట్ రెడీ చేసేసుకున్నాం కదండి ఇప్పుడు నేను హ్యాండ్స్ కాబట్టి స్ట్రైట్ పీస్కు ఈ విధంగా థ్రెడ్ స్టిచ్ చేసుకున్నానండి మీరు అదే నెక్కి స్టిచ్ చేసుకోవాలంటే రౌండ్ నెక్కి క్రాస్గా పీస్ తీసుకుని సేమ్ థ్రెడ్ని ఇదే విధంగా స్టిచ్ చేసుకోండి ఇప్పుడు ఈ థ్రెడ్ పైపింగ్ని హ్యాండ్స్గా ఏ విధంగా జాయిన్ చేయాలనో చూద్దాం ఇప్పుడు మెయిన్ పీస్ తీసుకోండి హ్యాండ్ పీస్లోంచి మెయిన్ పీస్ తీసుకొని మెయిన్ పీస్ కూడా రైట్ సైడ్ పైకే రాంగ్ సైడ్ కిందికి ఉండాలి అండి మనం ఈ థ్రెడ్ని మెయిన్ పీస్కి రైట్ సైడ్ పైన పెట్టి స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసేటప్పుడు కూడా కుట్టు ఎప్పుడు థ్రెడ్ పక్కనే పెట్టుకోవాలండి థ్రెడ్ మీదికి ఎక్కకుండా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకునేటప్పుడు మనం ఎంత నీట్గా జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటామో ఫినిషింగ్ కూడా అంత లుక్ వస్తుందండి చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసాయండి సో నెక్స్ట్ ఏం చేస్తారంటే మనం లైనింగ్ హ్యాండ్ పీస్ ఉంది కదండి ఆ లైనింగ్ హ్యాండ్ పీస్ని తీసుకొని దీని మీద పెట్టాలి అంటే మెయిన్ పీస్ కింద ఉండాలి మధ్యలో థ్రెడ్ పైపింగ్ పైన లైనింగ్ రావాలన్నమాట మూడు ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి టర్న్ చేసి ఈ పైన ఒక పిన్ కుచ్చుకోండి క్లాత్లు మూడు డిస్టర్బ్ కాకుండా ఇప్పుడు ఫస్ట్ మనము థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసాం కదా ఆ కుట్టు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది కదా నెక్స్ట్ వచ్చేసి మీరు అదే కుట్టు మీద కుట్టు వచ్చేటట్లు కుట్టు అటువైపుకు ఇటువైపుకు రాకుండా సేమ్ ఒకే లైన్ మీద ఈ రెండు కుట్లు వచ్చేలాగా చూసి స్టిచ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇందాక పిన్ పెట్టాం కదా ఆ పిన్ను తీసేసి ఇక్కడ ఎక్స్ట్రా ఏదైనా ఉంటే నీట్గా కట్ చేసుకోండి చివరిలో కూడా ఇప్పుడు ఈ హ్యాండ్ పీస్ని ఇలా ఓపెన్ చేసేసి ఫోల్డ్ చేసుకున్నారంటే సేమ్ లైనింగ్ కిందికి మళ్ళీ మెయిన్ పీస్ పైకి వచ్చేసి ఈ మధ్యలో థ్రెడ్ పైపింగ్ ఉంటుంది కదా ఆ పైపింగ్ ఒకటి నీట్గా మనకి ఫోకస్ అవుతుందండి తర్వాత ఈ పైపింగ్ని ఆనుకునే పైన టాప్ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ టాప్ స్టిచ్ కూడా వేసుకునేటప్పుడు చాలా నీట్గా స్ట్రైట్గా ఒకే ఆర్డర్లో వచ్చేలాగా వేసుకోండి సో అంతే అండి చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎంత ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది మనకి ఈ థ్రెడ్ పైపింగ్ అనేది సో బ్యాక్ సైడ్ చూడండి మీకు ఎక్కడే కానీ కుట్లు కనిపించవు ఈ థ్రెడ్ కూడా మీకు లూజ్గా కానీ ముడతలు వచ్చినట్లు లేకుండా సేమ్ పై వైపు నుంచి కింది వైపు కూడా ఒకే లెవెల్తో ఈ థ్రెడ్ అనేది మనకి కనిపిస్తుందండి సో ఈ థ్రెడ్ పైపు స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ని మెయిన్ పీస్ని ఇప్పుడు మీరు అటాచ్ చేసుకోవాలి అంతే అండి చూసారా బోటిక్ స్టైల్లో ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ హ్యాండ్స్కి ఎంత ఈజీగా చాలా ఫాస్ట్గా కూడా మీరు స్టిచ్ చేసుకోవచ్చో చూపించాను కదండి సో మీ బ్లౌజ్కి కూడా మీరు ట్రై చేయండి సేమ్ అండి మనకి ఫస్ట్ హ్యాండ్కి ఏ విధంగా స్టిచ్ చేసుకున్నాము సేమ్ ఇక్కడ కూడా అండి మళ్ళీ మీకు ఇంకొకసారి కూడా చూపిస్తున్నాను రెండో హ్యాండ్కి కూడా స్టిచ్ చేసేసి అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ మెయిన్ పీస్కి స్టిచ్ చేసుకోవాలి మెయిన్ పీస్ స్టిచ్ చేసేటప్పుడు రైట్ సైడ్ పైన ఈ థ్రెడ్ పైపింగ్ అనేది మీరు స్టిచ్ చేసుకోవాలండి ఆ తర్వాత దాని మీద లైనింగ్ పీస్ పెట్టేసుకోవాలి ఇప్పుడు కింద మెయిన్ పీసు మధ్యలో థ్రెడ్ పైపింగు ఆ తర్వాత లైనింగు ఇట్లా ఈ మూడు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని టర్న్ చేసుకున్న తర్వాత మెయిన్ పీస్ పైకి వచ్చేటట్లు పెట్టుకొని ఎందుకంటే ఇక్కడ మెయిన్ పీస్ పైన వచ్చేటట్లు పెట్టుకొని ఎందుకు చెప్తున్నానంటే మనం ఫస్ట్ ఇక్కడ థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసుకున్నాం కదండి ఆ కుట్టు ఇక్కడ పైన కనిపిస్తూ ఉంటుంది సో ఆ కనిపించే కుట్టు మీదనే మళ్ళీ పైన సేమ్ అదే లైన్ మీద మీరు కుట్టు వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి సో ఇప్పుడు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లాత్ ఓపెన్ చేస్తే మధ్యలో ఇక్కడ మనకి పైపింగ్ కనిపిస్తుంది అనమాట సో ఇప్పుడు దీన్ని ఇలా పట్టి పెట్టుకునేసి సెంటర్గా అంటే లైనింగ్ కిందికి టాప్ పైకి వేసేసుకుని ఇప్పుడు మధ్యలో గోటుతో ఇలా అనుకున్నారంటే ఫినిషింగ్ నీట్గా వస్తుందండి ఇప్పుడు ఆ దాని మీదనే పక్కనంటే మరీ ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా జస్ట్ కొద్దిగా గ్యాప్ ఇచ్చేసి దాని పక్కనే ఈ కుట్టు వేసుకుంటూ రావాలి టాప్ స్టిచ్ వేసేసుకోవాలండి అంతే అండి సో సెకండ్ హ్యాండ్కి కూడా చాలా ఈజీగా వేసేసుకున్నాం కదా సో ఇప్పుడు ఒకసారి మీరు చూడండి నేను టర్న్ చేస్తాను ఫినిషింగ్ బ్యాక్ సైడ్ కూడా ఎంత నీట్గా ఉంటుందంటే సేమ్ బోటిక్ స్టైల్లోనే మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నామా అన్నంత నీట్గా ఫినిషింగ్ వస్తుందండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అదేవిధంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ ఉపయోగపడుతుందంటే తప్పకుండా షేర్ చేయండి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్